మంగళవారం ప్రకటించిన జాతీయ స్థాయి మెడికల్ ఎంట్రన్స్ నీట్లో కేహెచ్ సాయి పవన్ 720 మార్కులకు గాను 705 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 4వ అత్యుత్తమ మార్కు సాధించిన విద్యార్థిగా నిలిచాడని మరియు జాతీయ స్థాయి మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ప్రారంభించిన నాటి నుండి ఇంతవరకు ఏలూరు చరిత్రలో ఇటువంటి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థి లేరని, ఈ మార్కులతో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థి ఏలూరులో చరిత్ర సృష్టించాడని కళాశాల సీఈఓ బి తులసీరాం తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో విద్యార్థిని మరియు తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన అధ్యాపకులను అభినందించారు. ఎన్ఆర్ఐ కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ ఆలపాటి రాజేందర్ ప్రసాద్ మరియు కళాశాల చైర్మన్ ఆలపాటి రవీంద్ర విద్యార్థికి మరియు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వి కనకరత్నం, ఈ మురళీకృష్ణ, కె ప్రభాకర్రావు, ఎస్ సత్యనారాయణ, సిహెచ్ శివకుమార్, సిహెచ్ఎన్వి సత్యనారాయణ మరియు కళాశాల ఏవోలు కె మల్లికార్జునరావు, వి రాట్నాలు, ఎస్ రామాంజనేయులు, జె నాగరాజు, ఏ చంద్రశేఖర్ మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. చూపిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గోల్ ని ఖచ్చితంగా రీచ్ అవ్వగలదని నా నమ్మకం. ఎందుకంటే మీరే చూసారు లైవ్ ఎగ్జాంపుల్స్, మన ఇక్కడ ఫోకస్ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు, మీకు లైవ్ ఇన్స్పిరేషన్, లైవ్ ఎగ్జాంపుల్. మరి మీ క్లాసులో అంటే మీరు కూర్చున్నటువంటి బెంచెస్ మీదే మీకు చెప్పినటువంటి టీచర్స్ తోటే, మీకు ఇచ్చినటువంటి మెటీరియల్స్ తోటే, మీకు రాసేటటువంటి ప్యాటర్న్లోనే, మీరు రాసేటటువంటి ట్రాక్స్ అదే మీన్స్ ఆ ప్యాటర్న్లోనే చదివినటువంటి ఒక స్టూడెంట్ ఇవాళ మీ ముందు జాతీయ స్థాయిలో అంటే నేషనల్ వైడ్ గా 4th మార్క్ తెచ్చుకున్నాడంటే అది మీకు ఇంతకంటే లైవ్ ఎగ్జాంపుల్ ఇంకోటి లేదు. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మరొకసారి మరి మన దేశంలోనే మంచి మార్కు సాధించినటువంటి మన ప్రణవ్కి జీవితంలో మరి ఉన్నత స్థితికి వెళ్ళాలని, మరి ఎయిమ్స్ ఏదైనా ఎయిమ్స్ లో మంచి మంచి సీట్ వస్తుంది, మరి తద్వారా తర్వాత మరి పీజీ కోర్సుల్లో కూడా ఉన్నతమైనటువంటి దాంట్లో డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి మంచి దేశానికి మరి మంచి సేవ చేస్తారని మనస్ఫూర్తిగా దీవిస్తూ మరి ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు. వాళ్ళ అమ్మాయిని అలాగే వాళ్ళ అబ్బాయిని మనకి చేర్చి ఈ రోజున ఇంతటి చక్కటి ఫలితాన్ని మన ఎన్ఆర్ఐ కాలేజీకి అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరెంట్స్కి. కాబట్టి ఇక్కడ కష్టపడితే ప్రతి ఒక్కరికి ఫలితం అనేది ఉంటుంది అనేటువంటిది ఇతని ద్వారా మనకి స్పష్టత అవుతుంది. మీరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రణాళికగా చదవండి, ఖచ్చితంగా సక్సెస్కి దగ్గర అవుతాం అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించండి. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే జనరల్ మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు ఏ పోటీ పరీక్షలకైనా కూడా కోచింగ్ సెంటర్స్లో చేరి చదివి రాయడం అనేది ఒక 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 మెథడ్ అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఇద్దరు పిల్లలు, మా పిల్లలు అంటే మా అమ్మాయి కూడా ఒక పాపులర్ కోచింగ్ సెంటర్లో చేరి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ జాయిన్ చేసినట్టు అయితే నాకు తెలుసు అక్కడ ఎట్లా ఉంటుందనేది. అంటే అందరి వల్ల అవ్వకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే అంత అవసరం లేదనేది నా కఠినం. నేను చూసిన గురు కూడా చెప్పింది, ఆయన కూడా ఒకసారి కొంచెం మా కాన్ఫిడెన్స్ చూసి మా నా వైఫ్ కూడా ఒకసారి కొంచెం కంగారు పడ్డారు. కానీ నాకు ఎన్ఆర్ఐ వాళ్ళ ఫ్యాకల్టీ నేను వచ్చి చూసినప్పుడు ఫస్ట్ మెటీరియల్ చూశాను, తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూశాను చాలా డీటెయిల్గా. అనేది ఇన్ఫ్యాక్ట్ నాకు మెటీరియల్ కూడా ఇచ్చి అవసరమైతే ఇంకేదైనా రైస్ చేయగలిగే డౌట్స్ ఇంకేదైనా ఎక్స్ట్రా చేయలేదు అంటే ఫ్యాకల్టీని పిండుకోవాలి యాక్చువల్గా, వాళ్ళు కూడా ఉంటారు రెడీగా ఉంటారు అంతే. సో ఆ ఇదిని మీరు మ్యాక్సిమం యూజ్ చేసుకోగలిగితే కనుక ఎక్కడికి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అంటే నేను ఖర్చు పెట్టగలను యాక్చువల్గా, మీరు మరో విధంగా అనుకోవద్దండి.
ఖర్చు పెట్టగల అన్నీ ఉన్నాయి, ఖర్చు పెట్టగలిగే అవకాశం అన్నీ, కానీ అవసరం లేదని నా ఫీల్. సో అది మీరు అందరూ కూడా ఉపయోగించుకుని మీరు జీవితంలో తర్వాత ఎడ్యుకేషన్ పరంగా మంచి ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగిన మీరు చదువుకోవాలని నేను కోరుకుంటూ నా పాయింట్ అర్థమైందని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా రిగ్రెట్ అవుతాను అంటే అస్సలు లేదు. ఇక్కడ టీచర్స్ నాకు ఎంత కోఆపరేట్ చేశారంటే, ఇది నేను నా చిన్నప్పటి నుండి ఏ కాలేజ్లో చూడలేదో ఎక్కడా చూడలేదు. ప్యాటర్న్ బాగుంది, బుక్స్ బాగున్నాయి, ఇంకే చదువుకోవడానికి అన్ని వీలుగా చూసుకునే ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ డౌట్స్ అడిగితే ఎన్నైనా క్లారిఫై చేశారు వాళ్ళు వీరు. సో నేను సీఓ సార్ని ఎప్పుడు, సార్ నాకు లీవ్ కావాలి నేను చదువుకుంటాను ఇంట్లో అంటే ఎప్పుడు ఏమి అనుకుంటా ఇచ్చేవారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ సార్. సో నేను చెప్దాం అనుకున్న చాలా విషయాలు మా నాన్నగారే చెప్పారు. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ అన్నాడు.